బాబు గారు అంతా పెద్ద పెద్దవాడు, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నారు. ఈ మధ్య నేను చూపిస్తే అభిమానం చేసినట్టు కదా బాబు. పిచ్చి గోపన్న, రాధ ఇన్ని పూలలో ఇది ఇంత కొట్టొచ్చినట్టుంది. ఎందుకో తెలుసు, ఇది ప్రత్యేకం తెలుగు వాళ్ల పూలు అందుకని. బాబు గారు, మీరు దేవుడు. అమ్మాయి గారు మళ్ళా ఎప్పుడు వస్తారు? నా చేతుల్లో ఏముందిరా. పెళ్ళి అయ్యాకంతా బాబుగారు ఇష్టం. బాబుగారు మా అమ్మాయి గారిని మళ్ళీ మాకు ఎప్పుడు చూపిస్తారు? అరే ఎప్పుడో ఏమిటో, రేపు సంవత్సరానికి ఇక్కడే ఉంటాంగా. అంటే ఇంకా 2 నెలలకన్నమాట. బాబుగారు ఆ పడవ మీద రావాలి. నీ పడవ కాకపోతే గోదారే మమ్మల్ని దాటనేది గోపి. థ్యాంక్ యూ బాబుగారు, థ్యాంక్ యూ. అది కాదు మావా, అమ్మాయి గారి పెళ్ళి అయిపోయింది కదా, అత్తారింటికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తుంటారంట? ఏమో నాకేం తెలుసు. ఇంతేనా, నేను చెప్పనా? చెప్పు. మరేమో అమ్మాయి గారు నాలాగే జడేసుకుని చక్కగా ముస్తాబై. నీలాగేంటి? లేకపోతే నీలాగేంటి? ఏనమ్మా అంటుంటే అమ్మాయి గారేమో ఇట్టా సోగ్గా అల్లుడి గారి కోసం ఎదురు చూస్తుంటారు. ఆయనేమో ఆఫీస్ పనులు ఇల్లు చూసుకుని ఆలస్యంగా వస్తారు. వచ్చి అమ్మాయి గారిని చూస్తారు, వరే వా అని దగ్గరికి వెళ్ళి పిల్లని పిలుస్తారు. అమ్మాయి గారిని పిల్లని పిలుస్తారండి? ఎవరన్నా మరి అమ్మాయి గారు అని పిలుస్తారేంటి? ఎవరనుకో, ఫోన్లే రాధా అని పిలుస్తారు. ఏ అప్పుడేమో అమ్మాయి గారు పలకరు, అల్లుడు గారు పక్కన కూర్చుంటారు, అమ్మాయి గారు నీలాగే జరుగుతారు. అల్లుడు గారు రాదో ఇట్టా చూడు అని గడ్డ వచ్చుకుంటారు. అమ్మాయి గారు చేయిసులు పారేస్తారు. అమ్మాయి గారు ఎప్పుడు అట్ట చేయరు. నీకు తెలవదురే మావా, దేవంటే అదే. ఏ అట్టా చేయిసులు పారేయగానే అల్లుడు గారి కోపం వస్తుంది, అమ్మాయి గారిని ఠాపన గుద్దుగుద్దుతారు. అమ్మాయి గారిని కొట్టాలే, చంపేస్తాను. నువ్వెవరు అంట చంపడానికి, ఆయన మగుడు ఆయన ఇట్టం మధ్య నీకేంటి? సరేలే అమ్మాయి గారు ఏం చేస్తారో తెలుసా, నీలాగా ఎగరతారేంటి, పక్కన నవ్వుతారు. అప్పుడు అల్లుడు గారు ఆయనేం తక్కువ తిన్నాడా, నా వంతు వచ్చిందని అలా కూర్చుంటారు. అమ్మాయి గారు బతిమాలతారు. ఓయబ్బో ఎట్టంటోళ్ళైనా బతిమాలాల్సిందేలే. బతిమాలతారా? అల్లుడు గారు ఇంకా అట్టాగే కూర్చుంటారు. అమ్మాయి గారు అల్లుడు గారు అప్పుడేమో పాట పాడితేనే అంటారు. అమ్మాయి గారు సరేనని పాట పాడతారు. ఆయన అలా అత్తవారింటికి పంపించాం, ఎలా మంచాన పడ్డారు. మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, మనసు కుదుటపరుచుకోవాలి. చూడండి, ఆడపిల్ల అన్న తర్వాత పెళ్లి చేయక తప్పుతుందా, అత్తారింటికి పంపించక తప్పుతుందా? అలా చెప్పండి బాబు, లోకంలో ఎవరు చేయండి చేశామా, ఎవరికి జరగండి జరిగిందా? పైగా రేపు సంవత్సరానికి అమ్మాయి అల్లుడు రానే వస్తున్నారు. మరి ఇంకేమండి, మీరు నెమ్మదిగా ఉండాలి. మీరు ఇలా దిగులుగా ఉన్నారంటే నా మందులు ఏమీ పనిచేయవు, పైగా వేస్ట్ అయిపోతాయి. అమ్మా వెళ్ళొస్తా. మామయ్య మా, ఓయ్ నేను పని చెప్తా చేస్తా? ఏంటా నన్ను పెళ్లి చేసేసుకో. అది కాదు మామా, రోజు వంట వండి పెడతా. ఎందుకు లేదు, ఎందుకు లేదు అంట. ఇదిగో నిన్నే ఎందుకు లేదో చెప్తానే, చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకుంటావా? చూడవా, పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి లేదు గిళ్ళి లేదు అంటున్నాడు. లేకుంటే ఇప్పుడు పెళ్లికి తొందర వచ్చిందమ్మా. ఒరే గోపి, ఇప్పుడు అట్టాగే ఉంటదరా, కాళ్ళు చేతులు పడిపోతే అయ్యో ఇంత అంబలు కాసిపోయడానికి, చాకరి చేయడానికి పెళ్ళామంట లేకపోయిందే అని అప్పుడు అనిపిస్తుంది. ఎలా ఉంటే చాకరీ చేయడానికేనా? భర్తకు సేవ చేయడానికి కాకుండా ఇంకెందుకురా,
ఎవళ్ళైనా చాకరీ చేయాల్సిందేనా? ఎంత మారానైనా చెయ్యాల్సిందే, చెయ్యకపోతే అది పెళ్ళాలి కాదు. అయితే అమ్మాయి గారు కూడా? అమ్మాయి గారు పొమ్ము.